బండి అయితే వచ్చేసింది అనమాట. మన రాముడు మన పాత బండి ఉంది కదా, బొగ్గులోడు తీసుకొస్తే ఇట్లయితే బండ్లు మన బ్రదర్సే అనమాట. మొన్నటి దాకా 1 మంత్ నుంచి బండిని వాళ్ళ కేర్ చేసుకుని ఏమనుకున్నావు గంట చుట్ట నీదానికన్నా పెద్ద ఉంది అని ఎక్కించేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ ఎక్కియాలి, దింపేటప్పుడు ఎప్పుడైనా ఇది ఫస్ట్ దింప. లోపల చూస్తారు కదా మనకి ఈ ఎక్స్ట్రా వచ్చి నేను చెప్పిన కదా ఇంకా చాలా ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేంజ్ చేస్తారని పటపటపట అనాలి గట్టి కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు మన ట్రక్ క్లాస్. ఈరోజు వచ్చేసి మనకి జెండా కలర్ అయితే కొడుతున్నారు అనమాట. ఫ్లాగ్ వస్తుంది ఇక్కడ ఆరెంజ్ కింద, గ్రీన్ మధ్యలో వైట్ వస్తుంది. ఆరెంజ్ కలర్ అన్న దగ్గర లేక డబ్బా లేక ఇది కొనుక్కొచ్చుకోండు, కుల్లా కొనుక్కొచ్చుకోండి, కర్రీపాయల కూర కొనుక్కొచ్చినట్టు కొనుక్కొచ్చిండు కలరు. ఇవేమో డబ్బాలు అన్నీ ఉన్నాయి, గ్రీను వైటు వీళ్ళు రెగ్యులర్ కొట్టే కలర్ అయితే ఉన్నది అనమాట. ఇప్పుడు మామూలుగా ఆరెంజ్ ఎక్కువ కొట్టరు కాబట్టి ఇంకా అది ఎక్కువ. యాక్చువల్లీ అందరు కామెంట్లు చేసారు, ఏమని చేసారు, నీ ఊరు చదివినోగా రెడ్ కలర్ అంత చండాలంగా చేసారు, అంత గంగే దిగి చేసినట్టు చేసారు, వద్దు ఇది ఓలీ సెలక్షన్ అంటే సంజయ్ అన్నదే అని మళ్ళీ చెప్పినాయా. పట్టీలు వస్తాయి ఇట్లా, బార్డర్ ఎట్లా వచ్చిందో ఇక్కడ పైన మధ్యలో ఇట్లానే చిన్న చిన్న వస్తాయి డిజైన్ వస్తుంది, దాంట్లో వేరే వేరే కలర్లు వస్తాయి. ఈ నుంచి మొత్తం అంతా రెడ్ ఉండదు, మూడు నాలుగు కలర్లు వస్తాయి, అదొకటి అదొకటి. దాంట్లో మధ్యలో ఇది కూడా ఒక వేరే డిఫరెంట్ కలర్ లాగా ఉంటుంది, కానీ ఈ నుంచి అదే మొత్తం రెడ్ ఉండదు. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నచ్చకపోతే ఏడైతే రెడ్ ఉందో అది మళ్ళీ ఇది గోల్డెన్ బ్రౌన్ కొడతాను అంటుండు, టెన్షన్ ఏం లేదు దాని గురించి అని చెప్పేసి అంటుండు. ఒకసారి కొట్టి మళ్ళీ మంచిగా క్లియర్ కొడతావా. యాక్చువల్లీ సంజయ్ అన్న ఎప్పుడు కూడా ఇట్లా ఏ బండ్లకు పెయింటింగ్ చేయడు, వేరే వాళ్ళు ఉంటారు ఒక 10-12 మంది వర్కర్లు ఉంటారు వాళ్ళతో వేపిస్తారు, కానీ స్పెషల్గా మన బండికి మంచిగా ఆయననే దగ్గరుండి వేస్తున్నా అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలరు కింద ఎట్లుంది ఏదైనా ఉక్కు మంచి రాలే, సూపర్ ఉంది అది. అయితే ఇందాక మన అద్దాలు మెజర్మెంట్ తీసుకొని పోయారు, మెజర్మెంట్ తీసుకొని పోయారు, ఇప్పుడు వస్తారు అద్దాలు కట్ చేసుకొని వచ్చి అద్దాలు ఫిక్స్ చేస్తారు. ఇక్కడ ఒక అట్ట తీసుకొచ్చి అట్ట పెట్టి దాని మార్కింగ్ తీసుకొని పోతారు ఎంత సైజ్ కావాలి ఏందని. లోపలంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా, బయట కూడా కంప్లీట్ అయిపోయింది, బయట కూడా ఫినిషింగ్లు అన్నీ టోటల్గా ఇట్లా బీడింగ్లు అన్నీ కొట్టేసారు, పైన కూడా డిజైన్ వచ్చేసింది. మబ్బు గాడి ఎట్టు మబ్బు, ఓ మబ్బు సారీ సారీ అమ్మ నాకు ఎత్తుకో నీ టెక్కియాలంటే ఇక డ్రైవింగ్ ముసలో డ్రైవింగ్ కోచ్ డ్రైవింగ్ సీట్లో కూడా ఎక్కియాలి, ఈయనకి ఎక్కించేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ ఎక్కియాలి, దింపేటప్పుడు ఎప్పుడైనా ఇది ఫస్ట్ దింపాలి, ఇది దింపితే వాళ్ళు 2 వైపు కింద పడతాయి, అర్థమైందా. ఇక్కడ నా ఇది వచ్చింది పట్టి, ఈ పట్టి లోపల సైడ్ ఉంటుంది కాబట్టి దింపేటప్పుడు ఇది ఫస్ట్ దింపాలి, ఎక్కించేటప్పుడు ఇది ఫస్ట్ ఎక్కియాలి, ఎక్కించేటప్పుడు అది ఫస్ట్ ఎక్కిస్తాం అనుకో నట్ ఫిట్ కాదు, మళ్ళీ అటు ఇటు అవుతుంది. డిల్లా క్లార్తో మంచిగా చెప్తుంటే మంచిగా హైకి ఎట్లా హైకి మళ్ళీ కిందికి మళ్ళీ పైకి పొద్దుగాలుంటది నీకు, ఇక పొద్దున క్వాలిటీ తక్కువది ఎందుకంటే మేమే తక్కువది ఏమన్నా వెయిట్ ఎక్కువైపోతుంది, బండి వెయిట్ ఎక్కువైతుంది అని చెప్పేసి తమిళనాడు బండ్లకి వేస్తారు కదా ఇట్లా. ఇక్కడ బొంగులు వచ్చేది, బొంగులు వచ్చి కొంచెం హైట్ ఎక్కువ వచ్చి ఆ క్యాబిన్ కన్నా హైట్ ఉండేది. ఇప్పుడు క్యాబిన్ సైజ్ చేపించినాం బరాబర్ 3 ఫీట్లు, 4 ఫీట్లు కింద 4 ఫీట్లు, మొత్తం 7 ఫీట్లు. మన డీజిల్ ట్యాంక్ కోసం సేఫ్టీ జాలీ చేస్తారు, వెల్డింగ్ కొడుతున్నారు, నిన్ననే తీసుకురు అన్ని మెజర్మెంట్ తీసుకొని పెట్టుకురు, కానీ వెల్డింగ్ వెళ్ళి నిన్న సండే కాబట్టి తొందరగా వెళ్ళిపోయారు ఫాస్ట్ ఫాస్ట్గా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన బండి అయితే వచ్చేసింది అనమాట. మన రాముడు మన పాత బండి ఉంది కదా, మన అబ్బు వాళ్ళు అబ్బు ఇంకా చిన్ను అని చెప్పేసి మన బండి వాళ్ళే చూసుకుంటారు, దాని దగ్గర ఒక 1 మంత్ అవుతుంది. వాళ్ళు వెళ్ళి మన హైదరాబాద్ లోడ్ తీసుకొని వచ్చారు, ఇప్పుడు మన బండి వర్క్ కూడా అయిపోతుంది కదా, 2 బండ్లు కలిపి ఒక ధాన్యం లోడ్ పెట్టి పూజ గిట్ల చేపించేటప్పుడు మన బండి ఇది కూడా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా హైదరాబాద్కి వచ్చి వచ్చినాం. ఒకవేళ మంచి ఏదైనా లోడ్ తగిలింది అనుకో మన బ్రదర్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి టైర్ల వర్క్ అది చేపిస్తున్నాం, పౌడర్ గిట్ల కొట్టించిన తర్వాత లోడ్ బండి మీద విలాల మీద చేపిద్దాం అనుకున్నాం. లాస్ట్ టైం ఎంటీ బండి మీద చెప్పేసరికి మంచి సెట్ కాలేదు, దానివల్ల మనకి ఇప్పుడు మళ్ళీ టైర్లు తేడా తేడా అరుగుతున్నాయి కొంచెం కొంచెం లోపల, ఈ 2-3 ఉన్నాయి టైర్లు అన్ని ఫిక్స్ చేసిన తర్వాత ఏ టైర్లు అరుగుతున్నాయి ఏ టైర్లు మంచిగా అరగట్లేదు అనేది చూసుకొని తర్వాత విలాల మీద చేపించుకుందాం. వాషింగ్ కూడా చేపించుకోవాలి, బొగ్గు లోడ్ తీసుకొని వచ్చారు. యాక్చువల్లీ ఇప్పుడు మన సిల్చేరు కరీంగంజ్ దగ్గర సిల్చేరు దగ్గరికి వెళ్ళి వచ్చారు అనమాట, అక్కడ అన్లోడ్ చేయించి మళ్ళీ గోవాటికి వచ్చి గోవాటి నుంచి శ్రీకాకుళం వచ్చేసి శ్రీకాకుళం నుంచి బొబ్బిలి దగ్గర వైజాగ్ నుంచి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ ఇప్పుడు నైట్ అన్లోడ్ చేసుకొని ఇక్కడ టైలర్ షాప్ దగ్గరకు వచ్చి పెట్టారు, ఇప్పుడే వచ్చాను బండి దగ్గరికి. మన వాళ్ళు టైర్లు ఇట్లా ఫిట్ చేస్తారు, బొగ్గు లోడ్ తీసుకొస్తే ఇట్లయితే బండ్లు బొగ్గు మన ఐరన్ మట్టి ఇంకా సిమెంటు ఇసుక ఇటు పోయినప్పుడు బండ్లు అంతా గలీజ్ గలీజ్ అయిపోతాయి. సో నీట్గా వాషింగ్ చేయించుకొని తెల్లగా అవుతుంది ఇదంతా, ఇదే మొత్తానికి పౌడర్ కొట్టించడం అయితే అయిపోయింది. పొద్దుగాలు వచ్చారు, పొద్దున్న నుంచి ఇదే జరుగుతుంది వర్క్ అంతా.
చిన్న మంచి కష్టపడతాడు చూడు. ఆయన మట్టి కూడా అంటుంది, కళ్ళద్దాలు పెట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకొని ఓలి చేసుకోలేదు కానీ ఓలి పడు కోతి అయినట్టే అండు నల్లగా. వావ్ సూపర్ ఉన్నావు, హార్ష్గా మాట్లాడుతుంది సూపర్ ఉన్నావు. అబ్బా 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 ఇంత అందం ఇంత అందం. కడుక్కొని వస్తాను పోయిండు, కడుక్కొని వచ్చిన తర్వాత మంచిగా పక్కకు పిలిచి చిన్నగా అది అడుగు ఇది అడుగు అని చెప్పేసి అంతా పోద్దాం మళ్ళా. వాషింగ్ ఎడ చెప్పిద్దాం, ఇడ చెప్పిద్దాం, ఆడ చెప్పిద్దాం వాషింగ్. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఎన్నో రోజులు అయింది. అయితే యాక్చువల్గా మన జాకీలు ఇట్లా అన్ని తీసుకోవాలి కాబట్టి బట్టలు మా ఇంత ముందుకి అన్ని బట్టలు అన్ని ఇళ్ళనే ఉన్నాయి, ఉతుకులే చేయలేదు. ఇవన్నీ తీసుకోవాలి మన వాళ్ళు. ఇట్లా టవల్లో కట్టి పక్కకు పెట్టిరు, తర్వాత బండి వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకుపోయి ఇంటికాడ ఉతుక్కోవాలి. కెమెరా కూడా మన రీఛార్జ్ అయిపోయింది, అది కూడా ఆన్లో లేదు. 2-3 వారాల నుంచి అట్లనే ఉంది. 6,000 పెట్టి రీఛార్జ్ చేస్తే 1 ఇయర్ వస్తుంది అనమాట. కాకపోతే అది పార్కింగ్ మోడ్లో ఉన్నప్పుడు అది రికార్డ్ అవుతలే. ఒకసారి ఆ కెమెరా వాళ్ళని కస్టమర్ కేర్కి కాల్ చేసి రమ్మని ఒకసారి మాకు మొత్తం డీటెయిల్గా కనుక్కోవాలి. వాళ్ళు ఎప్పుడు కూడా 24 అవర్స్ రికార్డ్ అయ్యేలాగా ఉంచిపిస్తే బాగుంటుంది. మనకి ఫ్రంట్ బ్యాక్ కెమెరా మంచి క్లారిటీ వస్తుంది, దాంట్లో అవసరమైతే ఆ క్లిప్ తీసుకొని బ్లాగ్లో కూడా పెట్టుకునేలా ఉంటుంది. కానీ ఒక 1 మంత్ నుంచి అది కంటిన్యూగా అది పనిచేస్తలేదు, రీఛార్జ్ చేయలేదు మేము. అది రికార్డ్ అయితే లేదు పార్కింగ్ మోడ్లో, దాంతో యూజ్ లేకుండా అయిపోయింది అనమాట. ఓన్లీ రన్నింగ్లోనే రికార్డ్ అవుతుంది. మనకు మెయిన్గా ఏంటంటే పార్కింగ్ మోడ్ ఉన్నప్పుడే కావాలి, ఎందుకంటే అవి ఆపుకున్నప్పుడు దొంగలు ఇంగలు పడతారా ఏం చేస్తారా అనేది కొంచెం టెన్షన్ ఉంటుంది కాబట్టి ఆపుకున్నప్పుడే యూజ్ఫుల్ అవుతుంది. అది అసలు రికార్డ్ అవుతలేదు ఇప్పుడు రీఛార్జ్ చేయక. ఏంది సార్ అవుతుంది సార్ పని చేస్తున్నాడు ఏంటది అంతలా ఉంది ఇదేంది ఇంతలా ఉంది ఏమనుకున్నావు గంట చుట్ట నీ దానికన్నా పెద్ద ఉంది అని నేనేమన్నానే మీ బీడి కన్నా పెద్దగా ఉంది కదా అని అడిగిన. ఐ థింక్ వాటో వాట్ యాంగ్లర్ ఉన్నాయి కదా ఈ 1, 2, 3, 4 అడ్డం వచ్చినాయి కదా, అడ్డం వచ్చిన రాడ్లు అవి తీసుకొని ఇలా పెట్టుకోవచ్చు. మనకి ఒక్కోసారి హైట్ లోడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అవి పనికిరావు, అవి యూజ్ ఉండదు అనమాట. పట్టబాక్స్ అంటారు దీంట్లో రాడ్లు పెట్టవచ్చు, ఆడదాకా రాడ్లు పెట్టి వేసి ఇక బయటకు రావు. ఇక ఒకవేళ ఇవి లేదనుకో నుంచి బయటకు వచ్చి ఆ పక్కన బండ్లలో కాళ్ళకి వెళ్ళగలుగుతాం మనం రన్నింగ్లో కనిపించక ఆయనతో మనకి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇవి కూడా కలర్లు వస్తాయి, ఈ ఒక కలర్ వస్తుంది, ఈ పట్టిలో ఒక కలర్ వస్తుంది, ఈ పట్టిలో ఒక కలర్ వస్తుంది, ఈ పట్టిలో 3 కలర్లు వస్తాయి, మధ్యలో డిజైన్లో వేరే కలర్ వస్తుంది. మళ్ళీ బాగుంది ఫినిషింగ్ ఇట్లా డిజైన్ లోపల చూస్తారు కదా మనకి ఈ ఎక్స్ట్రా వచ్చినాయి చెప్పిన కదా ఇంకా చాలా ఉంటుంది. ఒక్కొక్కటి చేంజ్ చేస్తారని డిజైన్ మంచిగా కనిపించడం కోసం అది ఒక కలరు ఈ ఒక కలరు గ్రీను ఆరెంజ్ ఎల్లో మంచిగా వచ్చింది డిజైన్ బాగుంది లుక్ మంచిగా అనిపిస్తుంది మనకి. ఇవన్నీ పంజాబ్ నుంచి తెప్పించారు కొన్ని కొన్ని ఐటమ్స్, వీళ్ళకి మన బండికే కాకుండా వేరే బండ్లకు కూడా వస్తున్నాయి అనమాట. వేరే బండ్లు కూడా మనకి ఇక్కడ బాడీ బిల్డింగ్కి వస్తున్నాయి కొత్త బండ్లు, వాటికి కూడా చేయడం కోసం అన్నిటికీ ఒకసారి కొంత ఒక కొరియర్ చేయించుకున్నారు అనమాట. స్టాక్ అనేది ఎక్కువ మొత్తంలో ఈరోజు రేపు 2 రోజులు వర్క్ ఉంటుంది ఇక దాని తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎలక్ట్రీషియన్ కూడా పిలిపించేసి అన్ని చేయించుకోవాలి. మన జిఎస్టీ అన్ని బిల్లులు తీసుకొని మనం స్లాట్ బుకింగ్ చేసుకున్నాం అనుకో రిజిస్ట్రేషన్కి అయిపోతుంది. ఇక రిజిస్ట్రేషన్ అయిపోతే పూజ చేయించుకొని ఇక ఉరుకుడే ఉరుకుడు. ఇక్కడ చూస్తారు కదా మన డోర్లకి ఇక్కడ సైడ్ ఇవి వస్తాయి. మామూలుగా అయితే రేగు కొడతారు కదా, రేగు కొట్టకుండా వీళ్ళు మన కోసం తెప్పించారు ఈ కొన్ని అవి ఈ డెకరేషన్ సామాన్లు అన్నీ మన కోసం స్పెషల్గా తెప్పించారు పంజాబ్ నుంచి. నేనే చెప్పాను అనమాట ఇట్లా ఇట్లా జరుగుతుంది అని అటు సైడ్ వర్క్ అంటే వీళ్ళు ఇక్కడ దొరకవు, ఇక్కడ దొరకని అక్కడి నుంచి తెప్పించారు. ఎలక్ట్రీషియన్ అన్న కూడా మన ఎలక్ట్రీషియన్ సామాన్లు అన్నీ కూడా తీసుకుంటారు అనమాట. అక్కడ చెప్పేసి వచ్చిన నేను ఏమేమి సామాన్లు కావాలని చెప్పేసి మన పాత బండి ఏమవుతుందంటే అది బొగ్గు అదంతా ఉంది కదా టైర్లు పౌడర్ కొట్టడం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మేము దాన్ని వాషింగ్ చేయించేసి వచ్చి ఏమన్నా పెట్టినాం అనుకో దాని చిన్న చిన్న వెల్డింగ్ పనులు అవి ఉన్నాయన్నమాట. దానికి రేడియం కూడా వేపిస్తానని చెప్పిన కదా రాముడు అని పేరు పెట్టినాం కదా ఆ రేడియం కూడా తీసుకొచ్చి వేద్దాము. ఏదన్నా ఆటో తోలుతా అంటే ఆటో కూడా తీసుకొచ్చినాం ఆఖరికి. చలో తి బండిది మన మహేష్ అన్నది బండి ఒక ఫోన్ చేయగానే వచ్చిండు. ఏదన్నా బండి నడుతాడట అన్న ఆటో రోడ్ పెట్టినట్ట అంటే వచ్చిండు. ఇప్పుడు సిగార్ నోట్లో పెట్టుకొని ఆటో తోలుతుంటే మాహోల్ ఉండదు. ఇక అబ్బా 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 ఏం కాలు వచ్చింది నీకు. ఇదైతే మంచి సెట్ అవుతుంది. మన ప్యాసింజర్స్ వస్తారు నీ బండి ఎక్కుతారు. ఇప్పుడు ఎక్కినప్పుడు నువ్వు ఏం చేయాలి ముందు జరగాలి ఇట్లా ఇంకా ముందు కూర్చొని ఇట్లా కూర్చొని తోలాలి. వీడు ఒకరు ఇట్లా కూర్చుంటారు నువ్వు ఇట్లా ఇట్లా లోపల కూర్చొని తోలితే అప్పుడు డ్రైవర్ పటపటపట అనాలి గట్టి కొంచెం.
ఆయన చూసావా? ఫస్ట్ గేరీ కిందికి అనుకో, పైకాను మొత్తం పైకాను, అది ఫస్ట్ గేర్. ఓ సిన్న 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 మోతాదు మంచిగా ఉంది. పోనీ పోనీ పోనీ. హాయ్ దోస్తులు, ఎట్లుంది బండి మనది? ఆటో కేక మనం పెద్ద రాయుడు కేక బ్రదర్సే అనమాట. మొన్నటి దాకా 1 మంత్ నుంచి బండిని వాళ్ళకి కేర్ చేసుకుని మనోళ్ళు కంటిన్యూగా మనకు రీడింగ్ పెట్టడం కానీ బిల్లులు పెట్టడం కానీ ఏదైనా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. వర్క్ కూడా బండి టైర్లు అరగడం అవి కూడా చెక్ చేసుకోరు ప్రతిసారి. బండి కూడా కొంచెం మైలేజ్ మంచిగా వస్తుంది. మనకి ఒక ప్రాబ్లమ్స్ కూడా చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తెలిసినాయి అనమాట. ఇప్పుడు షోరూమ్కి వెళ్ళి అవి కూడా చూపించుకుంటాం. ఫస్ట్ వాషింగ్ చేయించుకుంటాం. ఒక రౌండ్ వేసుకొని వచ్చి మన పేరు వచ్చేసి చిన్ను, మన అన్న పేరు వచ్చేసి అబ్బు అనమాట. వీళ్ళ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ జగదీష్ ఇక్కడ వచ్చిన తర్వాత మనవాడు వచ్చిందనమాట. వీళ్ళిద్దరు వెళ్ళారు అనమాట అక్కడికైతే. మామూలు ఇంతకుముందు కూడా ఇద్దరు కలిసి చేసుకునేది. మనకి ఇట్లనే వెళ్ళేటప్పుడు లైన్లో పరిచయం అయ్యి దాని తర్వాత నాకు నచ్చి మన బండికి రావాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత బండి దిగిన తర్వాత మన బండికి డైరెక్ట్ వచ్చేసారు. కంటిన్యూ వాళ్ళే వేసుకుంటారు. ఇప్పుడు ఏదైతే మన కొత్త బండి వర్క్ జరుగుతుందో ఆ బండి వీళ్ళిద్దరు నడుపుతారు. ఎన్ని రోజుల తర్వాత నడుపుతున్నాయి మన బండి. వన్ మంత్ అయిపోయారు. 1 మంత్ నుంచి బండే నడపను అయితే. దుమ్ము దుమ్ము దుమ్మరం అయింది బండి. బస్సు ఇబ్బంది అవుతుంది లాంగ్ పోయినప్పుడు. కానీ ఇక మన స్ట్రగుల్ అంతా అనుభవించుకుంటూనే పోతేనే ఏదైనా మన డ్రైవర్కి ఉంటుంది ఏమన్నా. అయినా కానీ అంత స్ట్రగుల్ పడ్డా కానీ రెస్పెక్ట్ ఉండదు, మన ఉండదు, మసాన ఉండదు. ఆగ బాగా ఒకరిద్దరు చేసిన తప్పులకు అందరు 14 చేస్తారు. ఎవరికి ఇసుక కావాలన్నా కానీ ఇల్లు కట్టేళ్ళకి ఇక్కడికి వచ్చి ఇసుక కొనుక్కుంటారు. జమ్మూ కాశ్మీర్కి లోడ్ పెట్టే ట్రాన్స్పోర్ట్ ఇక్కడనే ఉంటుంది. హెచ్పిఆర్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి మనకి క్లోజ్ అనమాట. రాజన్న అని చెప్పేసి ఆయన మనకి ఎప్పుడన్నా జమ్మూ కాశ్మీర్ సైడ్ అక్కడ సైడ్ లోన్లు కావాలన్నా మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు అనమాట. మస్తే రాజుబాయ్ నా రాజన్న అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ సైడు పంజాబ్ సైడ్ లోన్లు పెడతారు. బాగా బాగున్నావు అన్న? 2 నెలలు అయింది బండి పోయి. బండి మీరు ఏడేసిరుడా? కొత్త బండా? ఈడ గో గుర్పిస్తుంది లేడు. మీ ఫార్స్ వచ్చారు అనమాట. మేము కార్ మొత్తం తినగా ఏది కనిపించలే కనిపించలే. అంతేనా? అప్డేట్ చేస్తుండే వీడియో విడాను పెట్టు నా. వెళ్తా ఆడ వాషింగ్ చేపిస్తా. సెకండ్ లెఫ్ట్ గుర్పీత్ సింగ్ నుండి గోపి మన్ప్రీత్ గుర్పీత్ వాళ్ళ దగ్గర కొత్తది వర్క్ అవుతుంది. వస్తా నేను ఆ బండి ఆడ పెట్టి వస్తా. బాయ్. ఇంకా జామ్ అయిపోతుంది. ఆగమంటుంది కానీ మనకి ఆగినాం అనుకో మళ్ళీ వెనకాల వచ్చేటోళ్ళు ఇబ్బంది పడతారు. మళ్ళీ హారన్ మాత్రం జబ్బర్దా వస్తుంది. ఇదే హారన్ పెట్టిస్తున్నా సేమ్ మన బండికి కూడా. ఇక్కడ డెకరేషన్ సామాన్ కూడా మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. వచ్చే షాపులు పెట్టారు. ఇంతకుముందు షాపులే ఉండబోతుండే. మీసాలు కావాలా, జడగంటలు కావాలా, క్లాత్ కావాలా, వీల్ క్యాప్స్ కావాలా, హారన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హారన్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఆడ వాళ్ళు ఏది కావాలన్నా కానీ బండి కంపెనీలో పెట్టి నడిపిస్తుంది. మనోనికి దొస్తు బండి ఉంది. ఏదైనా నడుపుతాడంట. నడుపుతా నాకి నాకి అని ఒకటే అడుగుతుంది. నాకి తెంగు లేదు అంటే ఇంటర్ అమ్మ. హ్యాండ్ బ్రేక్ ఏడు ఉంటుంది దీనికి? ఫస్ట్ పేరు అవకుంటుందా? ఏ కొత్త నడిపిన చేస్తుంది మహేష్. మీకు కటింగ్ వస్తుంది. కటింగ్ వస్తుంది అంటే వేడవుతుందా కటింగ్? గాడ కట్ చేయలేకపోయినా నువ్వు. ఇంకా నేను బండి ఇచ్చి ఇంకా నేను జమ్మూ కాశ్మీర్ పంపిస్తే ఇక చక్కదనం బాగానే. ఇక నాకు వాషింగ్ ప్యాంట్లు అయితే పెట్టేసినాం. వాళ్ళు వాషింగ్ చేసేస్తారు. అంత లోపల మన కొత్త బండి దగ్గర పోయి వర్క్ ఎంతవరకు అయింది, పెయింటింగ్ చేస్తారా చేస్తలేరా చూసి వచ్చేద్దాం. అన్నలు తమ్ముళ్ళు అంతా సేవనా? మేము సేవ ఉన్నాము. బండి అయితే అగరతల అదని గోవాటి అంతా తిరిగి వచ్చింది. అబ్బా నాకు ఇచ్చినాము తీసుకొచ్చాడు. వాకింగ్ చెప్పిద్దామని తీసుకొచ్చినాము. టైర్లు పోటర్ వేయించినాము. అంతా ఒకే చేసుకొని పనిముట్లు ఏమైనా వాషింగ్ చేపించుకొని ఏమైనా బండి పని ఉందేమో చేపించుకుందామని ఇక వాషింగ్ పెట్టినాము. వాషింగ్ పెట్టినాక ఇక మెకానిక్ కాడికి పోయి ఏమేమి పోయినా అన్నీ చూపిస్తాము. మళ్ళీ టైర్లు గీళ్ళు తేడాడుతున్నాయి. ఇలామెంట్ గీలామెంట్ అన్నీ చూసుకుంటాం. ఇక పోయి మనకి 2 డేస్ తర్వాత వైట్ కలర్ కొడుతుంది సంజయ్ అన్న. ఫంక్షన్లు అవి తిరిగి వచ్చిండు, ఊళ్ళన్ని తిరిగి వచ్చిండి. ఇలా కొడుతుంది. ఒక దాని మీద పడుతుంది పచ్చదాని మీద. జర చూసుకోటు. 2 రోజులు వెయిట్ చేసినాం ఈ కలర్ కోసం. ఎప్పుడు కొడతారా ఎప్పుడు కొడతారా ఇలా కొడుతుంది. అది కొడితేనే మన లుక్ వస్తుంది. మన జెండా కలర్ గుడ్డి గుడ్డిగా అనిపిస్తుంది ఫ్రంట్లో మొత్తం. అది లేకపోయేసరికి నిన్న నుంచి పట్టు పడితే ఇలా వచ్చి కొడుతుంది. ఈ టేబుల్ తీసేసుకుంటే గ్రీన్ దాని మీద పడ్డదంతా ఇట్లా దూడిచేస్తారు డీజిల్ పెట్టి.
యాక్చువల్గా ఆ రోజు కొట్టచ్చు కానీ ఇప్పుడు దీని మీద మనకి టేప్ వేయాలంటే మళ్ళీ అంతా అంటుకోవద్దు కలర్ మీద అని చెప్పేసి ఆరిన తర్వాత కొడతా అని చెప్పేసి రెండు రోజులు ఆరబెట్టింది దాన్ని. ఆరంగ ముందు తుడిస్తే ఈ రెండు పోతాయి ఇక అంతేనా? తెలుగు రాదంటే మళ్ళీ అవ్వంటావు? మరి మీ తెలుగులో మాట్లాడితే నీకెట్ట అర్థమైంది? మనకి ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. 1-2 డేస్లో టోటల్గా అంతా అయిపోయి బయటకు వెళ్ళిపోతాం బండి తీసుకొని. ఇక్కడ చూస్తారు కదా యాడ్ బ్లూ కూడా సేఫ్టీగా ఇక్కడ మనకి అది డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం ఒక స్టెప్స్ లాగా ఇచ్చారనమాట బాడీలో కూడా ఎక్కడం కోసం. దీని మీద పెట్టేకొచ్చి ఇట్లా మంచిగా పైకి ముసలాయన ఉన్నాడు కాబట్టి పాపం దీని మీద మెట్టు పెట్టిస్తే అయిపోతుంది కథం. ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు. స్టాండ్ లాగా యూజ్ అవుతుంది మనకి. యాడ్ బ్లూ సేఫ్టీ కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంది ఇక్కడ కూడా సెటప్. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై డ్రైవర్.